అశ్వయుగ మాసంలో దసరా శరణ నవరాత్రులు ప్రజల్ని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ 9 రోజులు కూడా అమ్మవారి 9 అవతారాలు దర్శిస్తుంటారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దసరా నవరాత్రుల్ని ఘనంగా జరుపుకుంటున్నారు ఇక్కడ భక్తులు. 9 రోజున ముఖ్యంగా దుర్గమ్మ తల్లిని పూజించడానికి ప్రజలంతా జమ్మి చెట్టుకి దర్శనం చేసుకుంటారు. ఈ ఆయన అతి పురాతన కాలం నుంచి కూడా వస్తుంది. మరికొందరు పాలపెట్టిన కనిపిస్తే వాళ్ళ కుటుంబంలో మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. దసరా రోజున కనుక పాలపెట్ట కనిపిస్తే వారి జీవితంలో ఎంతో గొప్ప అనుభూతి కలుగుతుందని ఇక్కడ ఉన్న అర్చకులు చెప్తున్నారు. దేత్రాయుగంలో రావణీయసురుని తో శ్రీరాముడు యుద్ధానికి బయలుదేరినప్పుడు విజయదశమి రోజున పాలపెట్ట ఎదురుగా వస్తుందంట. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధిస్తాడు. దీంతో పాలపెట్టని శుభసూతంగా భావిస్తారని చెప్తున్నారు ఇక్కడ అర్చకులు. దసరా పండుగ రోజున పాలపెట్టని మంచి జరుగుతుందని అని భావిస్తుంటారు. పాండవులు జమ్ము చెట్టు మీద నుంచి ఆయుధాలు తీసుకుని తిరిగి వస్తుండగా వారికి పాలపెట్ట కనిపిస్తుంది చెప్తుంటారు. జమ్ము చెట్టుకి నివాసాలు గృహాలు సమయంలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. భక్తులు దుర్గాదేవి 9 రోజున రాక్షసులతో వివిధ రూపాల్లో పోరాడి గెలిచిన సందర్భంగా అమ్మవారికి 9 రోజులు కూడా వివిధ రూపాల్లో కొలుస్తారు. ఇలాంటి ఎంతో ముఖ్యమైన పండుగలో జమ్ము చెట్టుకు కూడా గొప్ప ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా దసరా మహోత్సవాలంటే హిందూ సాంప్రదాయం ప్రకారం అందరికీ కూడా మంచి భక్తులందరూ కూడా ఘనంగా 9 రోజులు కూడా ఘనంగా నిర్వహించుకుంటారు. స్వరూపులేదుగా అమ్మవారి విశేషమైనటువంటి రోజు మాతంగి చెరువు గట్టి మీద మేము చేసి ఉన్న శ్రీ కనక దుర్గమ్మ వారి యొక్క శరణ నవరాత్రిలో 10 రోజులు కూడా ఈరోజు అమ్మవారి యొక్క అవతారసులు కదలి వచ్చిన కనక దుర్గాదేవి భక్తులు శ్రీమాతల చేత లక్ష కుంకుమార్చన ఉదయం 200 మంది శ్రీ ముత్తయ్య చేత సహస్రనామార్చన పూజ అలాగే సాయంత్రం కూడా సహస్రనామార్చన పూజ కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం 2 రోజులు కూడా రేపు ఎల్లుండ విజయదశమి రోజు కూడా 1100 మంది సహస్రనామార్చన శ్రీల ముత్తయ్యల చేత సహస్రనామార్చన పూజ కార్యక్రమం ఇది 48వ వారి